Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati Padayatra Konasagadam Kastamena ఏకైక రాజధానిగా అమరావతే కంటిన్యూ అవ్వాలనే డిమాండ్తో పాదయాత్ర మొదలైన విషయం తెలిసిందే. వేళ పాదయాత్ర మొదలైన తర్వాత వికేంద్రీకరణ పేరుతో మూడు ర్యాలీల డిమాండ్తో కొన్ని సమావేశాలు, ర్యాలీలు కూడా మొదలయ్యాయి. అమరావతి డిమాండ్తో మొదలైన పాదయాత్రలోనూ రాజకీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే మూడు రాజధానుల డిమాండ్లలోనూ అధికార పార్టీదే ప్రధాన పాత్ర. పాదయాత్ర మొదలైన తరువాత జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చివరకు పాదయాత్ర ప్రశాంతంగా ముగుస్తుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అమరావతి టు అరసవల్లికి మొదలైన పాదయాత్ర ప్రశాంతంగా మొదలైంది. అయితే ఎప్పుడైతే గుడివాడలోకి ప్రవేశించిందో వెంటనే ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొడాలి నాని ఇంటి ముందు యాత్ర ఆగడం, నేతలు చెప్పులు చూపించడం, బూట్లు విసరడం, తొడలు కొట్టడంతో కాస్త గందరగోళం జరిగింది. సరే, ఆ తర్వాత మళ్ళీ ప్రశాంతంగానే యాత్ర సాగుతున్నా ఉత్తరాంధ్ర సరిహద్దుల్లోకి వచ్చేసరికి ఎలాగుంటుందో అనే టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే మూడు రాజధానులకు మద్దతుగా వైజాగ్లో అఖిల పక్షాల ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరుగుతున్నాయి. కాకినాడలో తాజాగా జరిగిన సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పాదయాత్రను అడ్డుకోవాలన్నారు. ఇంతకుముందు మరో మంత్రి సీదిరి అప్పలరాజు కూడా ఇలాగే మాట్లాడారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే అమరావతి ఏకైక రాజధానిగా డిమాండ్ చేస్తున్న వాళ్ళు అదే డిమాండ్తో పాదయాత్ర చేస్తే సమస్య ఉండదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాపనార్థాలు పెడుతూ మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్న వాళ్లను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీంతోనే అమరావతిని వ్యతిరేకిస్తున్న వారు కూడా రెచ్చిపోతున్నారు. ఏది ఏమైనా పాదయాత్ర ప్రశాంతంగా ముగియాలంటే అమరావతి మద్దతుదారులు సంయమనం పాటించాల్సిందే. ఉత్తరాంధ్రలోకి ప్రవేశించి వాళ్లకే వ్యతిరేకంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించాలి. ఇదే జరిగితే పాదయాత్రకు నేతృత్వం వహిస్తున్న వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది.